తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలో అంతిమ యాత్రలో పాల్గొన్న వారిలో 33 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్ సిబ్బందికి కరోనా వచ్చింది. టోల్ గేట్ లో పనిచేస్తున్న 6 కోవిడ్ నిర్ధారణ అయింది. సుమారు 130 మంది టోల్ వసూలు చేస్తారు. సిబ్బంది మొత్తానికి పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రేఖ, ఇటీవల కాలంలో కనుమరుగైపోయింది అని అనుకున్నటువంటి కరోనా మళ్ళీ ఒకసారి విజృంభిస్తుంది, మళ్ళీ దాని యొక్క విశ్వరూపం చూపెడుతుంది. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దాదాపు వారం రోజుల వ్యవధిలో ఒక 3 ప్రముఖులు కూడా మృతి చెందినటువంటి ఘటన కరీంనగర్ జిల్లాలో విషాదం ఛాయలు నెలకొనేలా చేసింది. అయితే కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి అనేటువంటి గ్రామంలో కొంతమంది వ్యక్తులు తమ సమీప బంధువు మృతి చెందితే అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. ఈ అంత్యక్రియలకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా కరోనా లక్షణాలు వచ్చాయి. కరోనా లక్షణాలతో బాధపడుతున్నటువంటి వారిని చికిత్స పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. దానిలో దాదాపు మొదటి రోజు 16 మందికి కరోనా లక్షణాలు పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. అనంతరం వెంటనే అప్రమత్తమైనటువంటి వైద్య అధికారులందరికీ కూడా చికిత్స చేయించేటువంటి ప్రయత్నం చేశారు. మరోసారి చికిత్స చేయగా దాదాపు 40 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. పాఠశాలకు వెళ్ళిన చిన్నారులకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఏ క్రమంలో కొంతమందికి ఎవరికైతే జ్వరం ఉందో, ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రధానమైనటువంటి రహదారి రాజీవ్ రహదారి మీద టోల్ గేట్ బసంత్ నగర్ సమీపంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో ఉన్నటువంటి టోల్ గేట్ పనిచేస్తున్నటువంటి సిబ్బంది 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినటువంటి పరిస్థితి చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. దీనిపైన వైద్య అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి, తగిన చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేఖ, ఇప్పటికే ఒక సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇంకా కొంతమందికి కూడా లక్షణాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. పూర్తిగా కనుమరుగైపోతుంది. పరమనుకున్న క్రమంలో మళ్ళీ రుజువుతించడం, ప్రాణాలు కోల్పోవడంతో అప్రమత్తంగా ఉండాలనేటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.